600 grams నువ్వులు తీసుకొని వేయించి పక్కకు పెట్టేసుకొని ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నీళ్ళు మళ్ళా 600 గ్రామ్స్ బెల్లం వేసి బెల్లంలో నీళ్ళు పోసేసి పాకు కడుతున్నాను ముందుగా బెల్లం ఇందులో వేసి గ్లాస్ నీళ్ళు పోసి కొద్ది సేపు చిన్న మంట మీద వేడి చేస్తే బెల్లం అంతా కరిగిపోతుంది తర్వాత ఈ సీవ్ తోటి వడవోసుకొని వడవోసి ఇందులోకి పెట్టేసి పాకు పెడతాం ముందు పాకు రావాలి ఇట్లా ఇట్లా నీళ్ళలేసి చూడాలి చూసి ఇట్లా చేతిలో తీసుకొని ఇట్లా తీసుకొని వేస్తే ఇట్లా గట్టిగా కావాలి అంటే లడ్డూలు గట్టిగా అయిపోయి ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే ఇంకా కొంచెం సేపు ఉంచేసి చేస్తే చెక్కిలాగా చేసుకోండి నూనె చెక్కిలో అయిపోయింది మొత్తం పాకు వచ్చిన తర్వాత ఇట్లా వెడల్ కాటు ప్లేట్లో కొంచెం నెయ్యి రాసి నెయ్యి అయినా నూనె రాసి నేను నెయ్యి రాసిన రాసి ఇట్లా స్ప్రెడ్ చేయాలి మొత్తాన్ని చేసి కొంచెం ఆరక ముందు కాటలు పెట్టుకొని తీసుకోవాలి పీసెస్ కొంచెం ఆరిన తర్వాత ఇట్లా కాటలు పెట్టుకోవాలి కాటలు పెట్టుకొని మొత్తం ఆరిన తర్వాత పీసెస్ చేసి ఒక డబ్బాలో టైట్ డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇట్లా అన్నీ కాటలు పెట్టుకోవాలి కాటలు పెట్టుకొని మొత్తం డ్రై అయినాక కట్ చేసేయాలి